కేసీఆర్ కు ఛాతిలో ఇన్ఫెక్షన్ కోలుకోవడానికి కొంత టైం పడుతుంది కేటీఆర్ పోయిన నెల 16 నుంచి ప్రగతి భవన్ లోనే సీఎం సీఎం కేసీఆర్ ఇంకా కోలుకోలేదు ముందు వైరల్ ఫీవర్ తో బాధపడిన కేసీఆర్ ఇప్పుడు చెస్ట్ ఇన్ఫెక్షన్ గురయ్యారు ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు సీఎం కేసీఆర్ కు కొద్ది రోజుల కింద వైరల్ ఫీవర్ వచ్చింది ఇప్పుడు ఛాతిలో ఇన్ఫెక్షన్ అయ్యింది ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు ఇంతకు ముందు సెప్టెంబర్ 26న కేసీఆర్ అనారోగ్యం आरोग्य परस्थित केटीआर ट्वीट अप्पटिके वारं रोजुलुगा वैरल फीवर दग्गुतो केसीआर बाधपड़ुतुन्नट्टु चेप्पिंडट इक पोयिन नेल 16 नागर कर्नूल जिल्लालो पालमूर रंगारेड्डी एत्तिपोतल पथकान्नि सीएम केसीआर प्रारंभिंचारु आ रोजु रात्रि नुंचि आयन अस्वस्थतकु गुरैनट्टु तेलुस्तुंदि अप्पटि नुंचि प्रगति भवन वदिलि केसीआर बयटकु रालेदु पार्टी पनुलन्नी केटीआर हरीश रावे चूसुकुंटुन्नारु एदैना ముఖ్యమైన విషయం అయితే केसीआर చెప్పి ఆయన అంగీకారం తీసుకుంటున్నారంటూ केसीआर కు ఆరోగ్యం బాలేదట ఆయన ఆయుర ఆరోగ్యాలతో బయటపడాలి ఎందుకంటే గతంలోనే ముఖ్యమంత్రి చెప్పిండు మనం అయ్యో సార్కి ఏమైందని బాధపడాల్సిన పనిలేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనేక మాటలు చెప్పడం జరిగింది ఏమనంటే నాకేమైందా దుఃఖకు దుక్కున్నా నాకేమైందా దుఃఖకు దుక్కున్నా నేను ఇక కేసీఆర్ చచ్చేపోయిండట అని చెప్పి ఆయన మీద పుకార్లు ఎప్పిరప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇక నేను రేపే చచ్చిపోతానట ఎల్లుండే చచ్చిపోతాను అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే ఆ రోజు సీఎం గారు అసెంబ్లీలో ఫైర్ అయ్యాడు చూడ్రి నా బ్లడ్ నుంచి నా బాడీ నుంచి 20 సీసాల రక్తం తీసినా కూడా ఇంకా నేను ఉంటా అంటుంది దుక్కలా ఉన్నా దుక్కం సారే చెప్తుండి ఈ మాట ఎవరో కాదు ఆయనే ఆయన ఆరోగ్యంపైన చాలా చాలా సార్లు ఒక చర్చ జరిగింది అయితే ఏమిగా జరం వచ్చి ఏమరా అంటే రెండు ఏళ్ళ ఆయన చెకప్ పోక అడా జరం వచ్చి ఏమరా అంటే రెండు ఏళ్ళ ఆయన చెకప్ పోక ఆ డాక్టర్లు గుర్తించి పెట్టరు వాళ్ళు సరే హాస్పిటల్ రావాలంటే పోయినా ఇబ్బందిగా ఉండకపోయా పోయినా పోతే వారం 30-40 అక్కడ టెస్ట్ చేసేసి ఇవి మళ్ళీ దొరకారు వరుస పాటు 20 సీసాల బ్లడ్ తీసి నేను ముందే సన్నగా ఉన్నారా బాబట్టి 20 సీసాల బ్లడ్ తీసినారు చూడరు ఇక అంట కాక దగ్గర డ్రమ్లు డ్రమ్లే ఉన్నట్టుంది మరి అది ఏదన్నా కూడా ఏదో తమాషా చెప్పింటాడు అట్లా కానీ అదే అయితే ఇగో ఇట్లా ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిండు కాబట్టి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎవరు పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు ఆయన దుఃఖకు దుక్కున్నాని గతంలోనే చెప్పిండు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి డోకలేదు ఇప్పుడు ఎవరైనా కేటీ రామారావు హరీష్ రావు పెద్దగా బాధపడిపోతే కూడా వాళ్ళని మనమే ఓదార్చాలి ఏం కాదు సార్ అని చెప్పి ఓదార్చాలి మనం ఎందుకంటే సారే మనకు చెప్పిండు కాబట్టి కేసీఆర్ మాటలు తీసుకోవాలిగా